కృష్ణా జిల్లా నూజివీడు మండలం యనమద్ర పంచాయతీ రేగుంట గ్రామంలో జెడ్పీటీసీ అభ్యర్థి జి కృష్ణంరాజు 300 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన వంతు సాయంతో 100,000 రూపాయలతో కూరగాయలు, సబ్బులు, కోడిగుడ్లు పంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్, అప్పారావు హాజరయ్యారు. కూరగాయలు సరఫరా చేస్తున్నాం. ఇదే విధంగా కరోనా వైరస్ సోకిన దాని మీద అన్ని ఏరియాలో కూడా కట్టుదిట్టం చేసేసి కూరగాయలు కొనుక్కునే పరిస్థితి కూడా ఏర్పడటం జరిగింది. దాని నిమిత్తం మరి నేను నూజివీడు జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. అదేవిధంగా మన ప్రియత నాయకులు ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చి దీన్ని కూరగాయల కార్యక్రమాలు ప్రారంభించున్నారు. దాని నిమిత్తం రేగుంట గ్రామంలో గడప గడప తిరిగి వాలంటీర్లతో సహా మేమందరం కలిసి దూర ప్రదేశాల్లో ఉండి ప్రతి ఒక్కరి గ్రామం గడప గడపకి అందజేస్తున్నాము. అదేవిధంగా కూరగాయలు దరిదాపుగా ఒక 5 కేజీల నుంచి 7 కేజీల లోపల వెయిట్ కూరగాయలని ఒక 6 రకాల కూరగాయలు, అదేవిధంగా డెటాయిల్ సూప్ ఒకటి, అదేవిధంగా మనిషికి 5 కోడిగుడ్లు అందజేస్తున్నాము. అదేవిధంగా అన్ని కార్యక్రమాల్లో ముందుకు తీసుకొని పోతున్నాము. మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు ప్రతి ఒక్కరికి కూడా 1,000 రూపాయలు బియ్యం 1,000 రూపాయలు నగదు బహుకరించారు. అదేవిధంగా మనకి రేషను సదుపాయం చేశారు. కందిపప్పు, బియ్యం అన్నీ కూడా ఇచ్చి ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాల్లో జగన్ గారు అభివృద్ధి పథకాల్లో ముందుకు కొనసాగించుకుని వెళ్తున్నారు. దీనికి మనందరం కూడా సహకరించి ఈ యొక్క కరోనా వైరస్ని మనందరం దూరంగా ఉండి దూరంగా కరోనా వైరస్ని పారగొట్టాలని మరి మీరందరూ కూడా గ్రామస్తులు కానీ ఇది మన ఆంధ్ర రాష్ట్రం అందరూ కూడా కలిసికట్టుగా మనం ప్రయాణం చేసి ఈ కరోనా వైరస్ని దూరంగా పారగొడదామని అందరూ మీరు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సహకరించి మీ యొక్క సహకారాలతోనే ముఖ్యంగా మనందరం కలిసి ఐకమత్యంగా ఉండి ఇవాళ అదేవిధంగా ప్రధాని మోదీ గారు కూడా కొవ్వొత్తు ప్రదర్శన చేయమని చెప్పారు 9 గంటలకి. అదేవిధంగా దానికి కూడా మనందరం పాల్గొనాలి. ప్రతి ఒక్క దానిలో కూడా మనం అందరం కలిసికట్టుగా చేస్తే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఏదైనా సరే తట్టుకొని అటువంటి వైరస్ని కాదు ఇంకా ఎలాంటి ఎన్నో వైరస్లు వచ్చినా సరే మనం తట్టుకొని దూరంగా పారగొట్టే ప్రయత్నాలు మనం చేయాలి. ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు దీన్ని కలిసికట్టుగా చేయమని ప్రార్థిస్తూ మనం కృష్ణా జిల్లా నందిగామ కుమ్మరి బజార్ వద్ద చెట్టుకు